ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు నేను చూపించిపోతున్నాను సింపుల్ ఐ మేకప్ విత్ కాజల్ అనమాట. అండ్ ఇలాంటి ఒక బ్రష్ తీసుకున్నాను, ఇంకా కాజల్ కూడా తీసుకున్నాను ఫ్రెండ్స్. ఎటువంటి కాజల్ అయినా పర్వాలేదు. అండ్ దాని మీద జస్ట్ ట్యాప్ చేసి నా ఐ లిడ్ మీద స్ప్రెడ్ చేస్తున్నాను అనమాట. అది కూడా నేను ఏంటంటే ఫ్రంట్ సైడ్ వేయట్లేదు, బ్యాక్ సైడ్ ఎక్కువ అప్లై చేస్తున్నాను అనమాట. మధ్యలో నుంచి తీసి బ్యాక్ సైడ్ ఫెదర్ టైప్లోని వచ్చేటట్టు నేను అప్లై చేసుకుంటున్నాను. సో దీనివల్ల మనకి ఏమవుతుందంటే ఒక స్మోకీ ఎఫెక్ట్ అనేది వస్తుంది మన ఐకి, అండ్ మంచి లుక్ అయితే వచ్చేస్తుంది, అండ్ పెద్దగా కూడా కనిపిస్తాయి ఐస్. ఇంట్లో ఉండేటప్పుడు ఇలాంటి సింపుల్ మేకప్స్ చేసుకున్నట్లయితే చాలా బాగుంటుంది. అండ్ బయటికి వెళ్ళాం కదా, సో స్మచ్ అయినా కూడా మనకి ప్రాబ్లం ఏమి ఉండదు. ఇప్పుడైతే నేను గ్రీస్ లైన్కి కూడాను చిన్న టచ్అప్ అనేది ఇస్తున్నాను. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే లాస్ట్ వరకు మనం ఈ కాజల్ని స్ప్రెడ్ అయ్యేటట్టు చేస్తున్నాను. లాస్ట్లోని కొంచెం మనకి ఫెదర్ టైప్లో పైకి వచ్చేటట్టు మనం అప్లై చేయాలన్నమాట. అండ్ ఇలాంటి బ్రష్ ఒకటి యూజ్ చేసినట్లయితే మీకు స్ట్రోక్స్ అనేవి షార్ప్గా వస్తాయి. సో ఇప్పుడైతే నేను కంప్లీట్గా రెండు ఐస్కి కూడాను వేసేసాను. ఇప్పుడు నేను లిప్స్టిక్ తీసుకున్నాను ఫ్రెండ్స్, లిప్స్టిక్ తీసుకున్నాను అండ్ వేరే బ్రష్ తీస్తున్నాను ఇక్కడ. వేరే బ్రష్ అంటే ఈ టైప్లో ఉంటుందన్నమాట. దీనివల్ల మనకి షార్ప్ స్ట్రోక్స్ అనేవి రావు. ఇది నేను ఫ్రంట్ని అప్లై చేయబోతున్నాను. అండ్ కిందన కూడా ఫ్రంట్ సైడే నేను ఇది అప్లై చేస్తున్నాను ఫ్రెండ్స్. సో ఇప్పుడు నేను కాజల్ పెన్ టైప్ తీసుకున్నాను అనమాట. ఈ దీంతోనైతే మనకి నీట్గా వస్తుంది కదా, అందుకని చెప్పేసి కాజల్ని అప్లై చేస్తున్నాను. కిందన ఇంకా పైన కూడా అప్లై చేసుకుంటే మీకు కళ్ళు అనేవి చక్కగా రౌండ్గా కనిపిస్తాయి, ఇంకా నీట్గా ఉంటుందన్నమాట మన కాజల్. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను కాజల్ని అప్లై చేసేసాను నా టూ ఐస్కి. అండ్ ఇలాంటి ఒక స్కెచ్ పెన్ టైప్ ఐ లైనర్ తీసుకున్నాను. ఇది వాటర్ ప్రూఫ్ అండ్ చాలా షార్ప్గా వస్తుందన్నమాట, అందుకని చెప్పి ఇది నేను చూస్ చేసుకుంటాను ఎప్పుడు కూడాను. అండ్ ఐ స్టార్టింగ్ పాయింట్ దగ్గర నుంచి ఎండింగ్ వరకు కూడాను నేను ఐ లిడ్ మీద ఇది అప్లై చేస్తున్నాను. అండ్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే ఐ లైనర్తోని కాజల్ని నేను అప్లై చేసిన దగ్గర కిందన కొంచెం స్ట్రోక్స్ ఇస్తున్నాను అనమాట. సో దానివల్ల ఏంటంటే ఇంకా థిక్గా కనిపిస్తుంది, బయటికి మనకి డార్క్గా ఒక లైన్ అనేది ఏర్పడుతుంది అనమాట. సో ఫ్రెండ్స్, ఇప్పుడైతే నేను ఇలాంటి ఒక బ్రష్ తీసుకున్నాను. ఇది షార్ప్ స్ట్రోక్స్ ఇవ్వడం కోసం అని చెప్పేసి యూజ్ చేస్తారు. అండ్ కాజల్ తీసుకొని దాని మీద జస్ట్ ట్యాప్ చేసి నా ఐబ్రో మీద చక్కగా నేను ఇలా అప్లై చేసుకుంటున్నాను అనమాట. దానివల్ల నా ఐబ్రోస్ ఇంకా థిక్గా న్యాచురల్గా కనిపించడం కోసం అని చెప్పేసి. మనం పెన్సిల్ యూజ్ చేస్తూ ఉంటాము, పెన్సిల్ మనకి యూజ్ చేయడం అనేది రావాలి. చాలామందికి తెలియదు, స్ట్రాంగ్గా గట్టిగా పెట్టేస్తూ ఉంటారు, సో అలా బాగుండదు కదా, అందుకని చెప్పి నేను ఇక్కడ ఇలా యూజ్ చేస్తున్నాను అనమాట.
ఐ మేకప్ అన్నారు కదా ఐబ్రోస్ చూపిస్తున్నారంటే అని అనుకుంటున్నారా? మన ఐ మేకప్లోని ఐబ్రోస్ అనేవి క్రూషియల్ రోల్ అనేది ప్లే చేస్తుంది ఫ్రెండ్స్. ఎందుకంటే మన ఐబ్రోస్ ఎంత లెందీగా ఉండి ఎంత రౌండ్గా ఉంటే మన ఐస్ ఇంకా అంత బాగుంటాయి అన్నమాట. సో ఇప్పుడైతే నేను ఇలా అప్లై చేస్తున్నాను మొత్తం అంతా కూడాను కాజల్తో అని చెప్పాను కదా, సో అందుకే ఎక్కడ కూడా ఐబ్రో పెన్సిల్ యూస్ చేయట్లేదు, కాజల్నే యూస్ చేస్తూ నా ఐ మేకప్ అనేది ఫినిష్ చేసుకుంటున్నాను అన్నమాట. సో ఫ్రెండ్స్ నా ఐ మేకప్ అయితే అయిపోయింది అండ్ నేను ఈ లిప్స్టిక్ వేసుకుంటున్నాను అన్నమాట. నార్మల్గా మనం ఇంట్లో ఉండేటప్పుడు ఇలాంటి మ్యాట్ లిప్స్టిక్ యూస్ చేసామనుకోండి న్యాచురల్ కలర్ చాలా బాగుంటుంది, చాలా మంచి హోమ్లీ లుక్ అనేది వస్తుంది అన్నమాట. సో ఈ లిప్స్టిక్ నేను 100 రూపీస్కి పర్చేస్ చేశాను బెంగళూరులోని. నాకు చాలా బాగా నచ్చింది ఈ కలర్ కూడాను, న్యాచురల్ కలర్ అన్నమాట. అండ్ లిప్స్టిక్ అయితే వేసేసుకున్నాను అండ్ టీకా కూడా పెట్టేసుకుంటాను. అంతే ఫ్రెండ్స్, చాలా ఈజీగా మనం ఇలాగా ఇంట్లోని రెడీ అయిపోవచ్చు, మేకప్ చేసుకోవచ్చు. నచ్చిందో లేదో అనేది నాకు కామెంట్ సెక్షన్లో పెట్టేసేయండి. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. ఇంకా థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. థ్యాంక్ యూ.